మీరు మానిఫెస్టోలో పెట్టి మరి ఎందుకు హామీలు అమలు చేయడం లేదు అని అడిగితే వైసీపీ వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఈ ఉచిత పథకాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిన నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా చెప్పింది, కేఎస్ ప్రసాద్ గారు మీరు హామీలు ఇవ్వండి, కానీ ఆ హామీలు నెరవేర్చడానికి ఎక్కడి నుంచి నిధుల్ని సమీకరిస్తారు అది చెప్పండి ముందు అని చెప్పి పార్టీలు, రాజకీయ పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉందా? నాకు తెలిసి ఇదే ఇది పెద్ద టాస్క్ అనుకుంటా పొలిటికల్ పార్టీస్ కి. కేఎస్ ప్రసాద్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే. ఇన్నాళ్ళకి నిద్ర లేచిన ఎలక్షన్ కమిషన్ అని చెప్పండి, నాకు తెలిసి ఒక మహానుభావుడు శేషన్ గారు ఉండేవారు, ఆయన తర్వాత అనుకుంటున్నారు వీళ్ళు నిద్రపోయి నిద్రావస్థలోంచి ఇవాళ తేరుకుని రేపు పొద్దున ఎలక్షన్స్ ముందు రిఫార్మ్స్ అంటారు అట్లా, అప్పుడు తీసుకొచ్చి చూపిస్తే ఎవడన్నా మాట్లాడతారు. తర్వాత ఇక్కడ ఫ్రీ బీస్ వెసెస్ ఎలక్షన్స్ ముందు రాజకీయ పార్టీలు ఇచ్చే బృందగలు చెప్పారు చూడండి, ఫ్రిడ్జ్లు టీవీలు డిష్ యాంటీనాలు ఇలాంటివన్నీ తమిళనాడు అలాంటి ప్రాంతాల్లో ఎన్నోసార్లు మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. తర్వాత ఇవి సంక్షేమ పథకాలు అంటారు, ప్రధానికి నవరత్నాలు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా కానీ లేదంటే ఆయన ఆయనలో 2 రూపాయల కిలో బియ్యం రామారావు గారి ఆయనలో కానీ లేదంటే ఇలాంటివన్నీ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఇప్పుడు దీనికి బడ్జెట్ అలొకేషన్స్ చాలా క్లియర్గా కావాలి. వీళ్ళెవరు వీళ్ళెవరు అంటే ఏంటి, ప్రధానికి రేపు 2024 ఎలక్షన్లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ అయినా ఒక మేనిఫెస్టో తీస్తుంది. ఉదాహరణకి మీరు అన్నట్టు నవరత్నాల పథకాలతో వైఎస్ఆర్సీపీ, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక 10 పథకాలు ఇవ్వడానికి వాళ్ళు ఒక ఇది, ఈ రెండు ప్రజల్లోకి తీసుకెళ్ళి మా ప్రభుత్వం ఇది వస్తే ఇది చేస్తామని చెప్తారు. ప్రభుత్వం వస్తే బడ్జెట్ ఎలా తీసుకొస్తారన్న దానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, గతంలో తెలుగుదేశం పార్టీ ఇవి ఎంత స్ట్రాటజికల్గా ఇవాళ అడుగుతోంది చూడండి, పన్నులు పెంచుతారా పన్నులు భారం అంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆల్రెడీ పన్నులు పెంచుతూనే నవరత్నాల పథకాలు చేస్తుంది. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన ఏ సంక్షేమ పథకాలు అయినా సరే పన్నులు పెంచకుండా ఒక కంపారిటివ్ ఉంది, అంటే గుర్రాన్ని గాడిదని ఓదానికే కడుతున్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో. అంటే ఒక పార్టీ విధి విధానాలు ప్రజలకు ఒక అవగాహన కల్పించడం విషయంలో ఈ పార్టీకి ఒకలాగా ఆ పార్టీకి ఒకలాగా రాబోయే రోజుల్లో ఇందరినీ సమానం చేయడంలో ఏ విధంగా జస్టిఫై అవుతుంది. పాయింట్ నెంబర్ 3, ఇక్కడ వీళ్ళు ఈ సంక్షేమానికి బడ్జెట్ అలొకేషన్స్ అడుగుతున్నారు. ఏ బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందా స్టేట్ గవర్నమెంట్? ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, అయితే మైనారిటీ ఉంది, మ్యాచింగ్ గ్రాంట్ మన స్టేట్ రెవెన్యూ నుంచి ఇస్తేనే కానీ అవి వచ్చి రెండు కలిపి సంక్షేమ పథకాలు చేయడానికి ఉపయోగపడతాయి. సో ఉదాహరణకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఉంచుతుందా లేదా అన్న దాంట్లోనూ పీడీ అకౌంట్లోకి వచ్చినట్టు వచ్చి వెనక్కిపోతున్నాయి. సో దీనికి గ్యారంటీ అష్యూరెన్స్ ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వగలుగుతుందా? గతంలో దేశం పంచవర్ష ప్రణాళికల ఆయనలో ప్రతి రాష్ట్ర బడ్జెట్ని సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్తో మ్యాచ్ చేస్తూ కన్సిడరేషన్స్తో ముందుకెళ్ళేవి. ఇప్పుడు ఈ అతిగతిలో నీతి ఆయోగం తీసుకొచ్చి పెట్టి రాష్ట్ర బడ్జెట్ అనేది అసలు కన్సిడరేషనే లేకుండా గత బడ్జెట్కి ఈ బడ్జెట్కి కేవలం ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచుతూ సస్టైన్ చేస్తున్న ఈ ప్రభుత్వాలకి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అష్యూరెన్సెస్ను ఇవి తీసుకుంటుంది? రైట్ అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సార్ మళ్ళీ మీరు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు పెళ్లి చూడండి, ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయాలి. ఆర్థికవేత్తలు చెప్తోంది ఏంటంటే ఇవి టైం బాంబులు అంట, ఉచిత పథకాలు కానీ అమలు సాధ్యం కాని హామీలు కానీ. ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్ సిపిఎస్ రద్దు చేసే వాళ్ళకి 2020 రాష్ట్రం మీద పడ్డ ఆర్థిక భారం 300,000 కోట్ల రూపాయలు. మరి ఇటువంటి హామీలు అమలు చేస్తే గనక మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆ భారం తిరిగి ఎవరి మీద పడుతుంది? ట్యాక్స్ పేయర్స్ మీద పడుతుంది. ఒక్క నిమిషం, 2014 ముందున సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉంది, ఎందుకంటే రఫీ గారు లాంటి వాళ్ళు రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళకి తెలుస్తుంది క్లియర్గా. నేను ఒక విషయం చెప్పా, పెన్షన్తో కూడిన ఉద్యోగాలు 2013-14 తర్వాత నుంచి రిక్రూట్మెంట్లో లేవు. మీకు తెలుసుకోండి, ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసిన వాటికి కూడా కన్సల్టెడ్గా పెన్షన్స్ లేవు, వాళ్ళు పనిచేయడం లాస్ట్ కాలకి ఏదో చూడండి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అలాంటి వాళ్ళు కన్సల్టెడ్ అమౌంట్ తీసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళు దాచుకుని డబ్బు లేదు. సో అలాంటి పథకం ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది స్టేట్ గవర్నమెంట్స్కి ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది, అంతేకాని వీళ్ళు ఇండిపెండెంట్గా ఛత్తీస్గఢ్లో తీసుకుంటే నెత్తిబారం అవుతుంది 300,000 కోట్లు. అందుకని టెక్నికాలిటీస్ అన్న విషయంలో ఇప్పుడు ఒక అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయండి, ఎందుకంటే ఉద్యోగ సంఘాలు అప్పుడు చాలా స్ట్రెంగ్గా ఉండేవి, వాళ్ళు ఏదైనా పోరాటం. ఇప్పుడు ఉదాహరణకి ఎల్ఐసి లాంటి వ్యవస్థలో వాళ్ళు పెన్షన్స్ అనేవి స్కీమ్లో లేవు వాళ్ళకి. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూనియన్స్ వాళ్ళు తీసుకున్న స్ట్రాంగ్ స్టెప్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ 10 మెట్లు కింద దిగి వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ చేసింది.
ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి రిఫార్మ్స్ అనేవి అట్నించి జరుగుతాయేమో అన్న ఒక కన్సిడరేషన్ లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కింద ఉంటాయి అట్లని అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇవాళ వాళ్ళకి అవగాహన అవ్వచ్చు కానీ అవగాహన కాకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈ విధమైన ప్రమాణాలు పాటించి ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ కనుక స్టబర్న్ డిసిషన్ తీసుకుంటే ముందు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్లో చార్ట్ని డిసైడ్ చేయమండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీనికి అతీతం కాదు కదా, ఓన్లీ ప్రధానమంత్రి గారి పేరు లేదంటే ఆయన అడ్రస్ పెట్టకుండా పథకాలు ఉన్నాయి అవి కూడా ఎవరు ఇక్కడే అతీత శక్తులు కాదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ప్రధానమంత్రి గారు పేరు పెట్టలేదు మనకి, ఇక్కడ చివరి నుంచి రక్తం తాగుతారు కదా రాష్ట్ర గవర్నమెంట్ లకి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పథకాల విషయంలో కన్సిడరేషన్స్ దేశంలో కూడా బడ్జెట్ అలొకేషన్స్ లో ఎక్కడ ఉండవు. ప్రధానికి మీరు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో వాళ్ళు పంచిన పప్పు గుగ్గిళ్ళు ఇవన్నీ పంచారు, తర్వాత 500 జన్ధన్ అకౌంట్లు వేశారు. ఆ బడ్జెట్ ఫిగర్స్ చూడండి, ఏవి కూడా 100 కోట్లు దాటలే, దగ్గర 58 లక్షల అకౌంట్లకి అడ్రస్ చేశారు.